हेलो फ्रेंड्स, वेलकम टू टेक बाय नवीन यूट्यूब चैनल। फ्रेंड्स, मी दग्गर ఒక మొబైల్ ఉన్నట్లయితే మీ మొబైల్లో కంపల్సరీ గా వాట్సాప్ అప్లికేషన్ అయితే ఉండే ఉంటుంది, మీరు ఇక్కడ చూడొచ్చు। నా మొబైల్లో కూడా వాట్సాప్ అయితే ఉంది। మనం వాట్సాప్ వాడే వాళ్ళ అయితే ఏం చేస్తూ ఉంటాం అంటే మన వాట్సాప్ లో స్టేటస్ ని అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాం అన్నమాట। సో ఇక్కడ కూడా ఇప్పుడు నేను ఒక స్టేటస్ ని అప్లోడ్ చేయాలి అనుకుంటే ఆ స్టేటస్ మనకు కేవలం 30 సెకండ్స్ మాత్రమే అప్లోడ్ కావడం జరుగుతుంది। ఒకవేళ మన దగ్గర 1 మినిట్ గాని లేకపోతే 2 మినిట్స్, 5 మినిట్స్ ఇవిటస్ లో ఉన్న ఏదైనా వీడియోని మనం మొత్తం స్టేటస్ లాగా అప్డేట్ చేయాలి అనుకుంటే మనం ఆ స్టేటస్ ని కట్ చేస్తూ అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట। సో దీని వల్ల క్లిప్స్ అనేవి వెనక ముందు అవుతూ ఉంటాయి, చాలా ఇబ్బందిగా ఉంటుంది। సో అందుకే ఈ రోజు ఈ వీడియోలో నేను మీకు ఒక చిన్న సెట్టింగ్ చెప్తాను ఫ్రెండ్స్। ఆ చిన్న సెట్టింగ్ ద్వారా మీరు 1 మినిట్, 2 మినిట్ కాదు, మీరు కావాలనుకుంటే 1 అవర్ వీడియోని కూడా మీరు మొత్తం మీ వాట్సాప్ స్టేటస్ లాగా అప్డేట్ చేయొచ్చు। క్లిప్స్ ఏవి అటు ఇటు తారుమారు అవ్వకుండా కరెక్ట్ గా అదే ఫ్రేమ్ లో అయితే మనకు అప్లోడ్ అవుతాయి అన్నమాట। సో ఇక్కడ మీరు చూసినట్లయితే ప్రస్తుతానికి నా వాట్సాప్ ని ఓపెన్ చేస్తున్నాను, స్టేటస్ లోకి వెళ్తున్నాను। ఇక్కడ నా దగ్గర ఒక 3 మినిట్స్ వీడియో అయితే ఉంది। ఇప్పుడు ఈ వీడియో నేను అప్డేట్ చేయాలనుకుంటే మీరు చూడొచ్చు, ఓన్లీ 30 సెకండ్స్ వచ్చింది। ఇప్పుడు ఫుల్ గా ఈ వీడియో నేను అప్లోడ్ చేసి మీకు చూపిస్తాను ఫ్రెండ్స్, ఎటువంటి కట్టింగ్ లేకుండా దానంతలో అదే మొత్తం సీక్వెన్స్ లో వచ్చేలా నేను సెట్ చేసి మీకు చూపిస్తాను। సో మీరు కూడా మీ వాట్సాప్ లో ఇటువంటి 1 మినిట్ కానీ, 1 అవర్ కానీ, లేకపోతే 15 మినిట్స్ కానీ, ఈ విధంగా పెద్ద లెంత్ వీడియోలు ఉంటాయి కదా, వాటిని మీరు స్టేటస్ లాగా అప్లోడ్ చేయాలి అనుకుంటే మాత్రం దానికోసం మీరు ఒక చిన్న అప్లికేషన్ యూజ్ చేయాల్సి ఉంటుంది। ఆ అప్లికేషన్ ఏంటి, ఆ ట్రిక్ ఏంటి అని తెలుసుకోబోయే ముందు అయితే మీరు ఇప్పటివరకు చూస్తున్న ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి, అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్। ఫైనల్గా మీరు కూడా మీ వాట్సాప్లో ఈ విధంగా లెంతీ వీడియోస్ని స్టేటస్ లాగా అప్లోడ్ చేయాలి అనుకుంటే ఆ చిన్న అప్లికేషన్ కోసం మీరు ఎక్కడో వెతకాల్సిన అవసరం లేదు। ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఒక టైటిల్ పైన విధంగా ప్రెస్ చేయగానే కింద మీకు డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది, స్టార్టింగ్ లోనే యాప్ లింక్ అని ఇస్తాను, మీరు ఇక్కడ నుంచి ఆ అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్। మీరు ఫస్ట్ టైం ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేయగానే అప్లికేషన్ విధంగా ఓపెన్ అవుతుంది, ఇక్కడ సింపుల్ గా గెట్ స్టార్టెడ్ పైన ప్రెస్ చేయండి। ఈ అప్లికేషన్ మిమ్మల్ని చిన్న పర్మిషన్ అడుగుతుంది, దానికి విధంగా పర్మిషన్ ఇచ్చేయండి, ఇచ్చేసిన తర్వాత ఇక్కడ ఓకే అని వస్తుంది, ఓకే పైన ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ఇంతే మీరు ఈ అప్లికేషన్ లో చేయాల్సింది ఏం లేదు, ఇక్కడ సింపుల్ మీరు పైన చూసినట్లయితే వీడియో స్టేటస్ అని అనిపిస్తుంది కదా, దాని విధంగా సెలెక్ట్ చేసుకోండి। సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇది మీ గ్యాలరీలోకి తీసుకెళ్తుంది, మీరు ఏ వీడియోని అయితే మీ వాట్సాప్ స్టేటస్ లాగా అప్లోడ్ చేయాలి అనుకుంటున్నారో ఆ వీడియోని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు। మీరు ఇక్కడ చూసినట్టయితే ఈ వీడియో వచ్చేసి మనకు 5 మినిట్స్ అయితే ఉందన్నమాట। సింపుల్గా ఈ వీడియో నేను ఈ విధంగా సెలెక్ట్ చేసుకుంటున్నాను, సెలెక్ట్ చేసుకున్నట్టయితే వీడియో విధంగా ప్లే అవుట్ చూపిస్తుంది। సో ఇప్పుడు మనం ప్రస్తుతానికి అయితే ఇక్కడ మీరు కింద చూడొచ్చు షేర్ టు వాట్సాప్ అని ఉంది కదా, సింపుల్ దానిపైన విధంగా ట్యాప్ చేయండి। ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు మళ్ళీ మనకు వాట్సాప్ అని వస్తుంది, వాట్సాప్ని విధంగా సెలెక్ట్ చేసుకోండి। సెలెక్ట్ చేసుకోగానే ఇది మనకు డైరెక్ట్గా వాట్సాప్లోకి తీసుకెళ్తుంది, మీరు దీన్ని స్టేటస్ లాగా అప్లోడ్ చేయాలి అనుకుంటే ఇక్కడ మనకు మై స్టేటస్ అని చెప్పేసి ఉంది కదా, దాని విధంగా సెలెక్ట్ చేసుకున్నట్టయితే ఆటోమేటిక్గా ఆ వీడియో అయితే మనకు మొత్తం కట్టింగ్ అయిపోతుంది అనమాట। మీరు ఇక్కడ కింద చూడొచ్చు ఆరో వచ్చింది కదా, ఈ ఆరో పైన నేను ప్రెస్ చేస్తాను, ప్రెస్ చేయగానే బూమ్ మీరు చూడొచ్చు ఫ్రెండ్స్ వీడియో మొత్తం సెలెక్ట్ అయిపోయింది। ఇక్కడ 28 సెకండ్స్ కింద ఉంది కానీ మీరు కింద చూసినట్టయితే మనకు మొత్తం ఫ్రేమ్స్ లాగా వచ్చేసింది అనమాట। ఇక్కడ మీరు చూసినట్టయితే ప్రతి ఒక్క ఫ్రేమ్ సీక్వెన్స్లో అయితే రావడం జరిగింది। మీరు ఇప్పుడు వీడియోని కట్టింగ్ చేయాల్సిన అవసరం లేదు, వీడియోని సెట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, అసలు ఎటువంటి అవసరం అయితే లేదు, సింపుల్ మనం వీడియోని సెలెక్ట్ చేసుకోగానే ఆటోమేటిక్గా దానంతలో అదే మొత్తం కట్టింగ్స్ అయి వచ్చేసింది। ఇక్కడ మీరు సెండ్ పైన ప్రెస్ చేసినట్టయితే ఆటోమేటిక్గా దానంతలో అదే ఇవన్నీ సెండింగ్ అయిపోతాయి ఉంటాయి అనమాట। మీరు ఇక్కడ చూడొచ్చు సీక్వెన్స్లో దేని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి, దానంతలో అదే సెట్ అయిపోయి ఈ విధంగా అప్లోడింగ్ అయితే అవుతూ ఉంటుంది అనమాట। సో మీరు కూడా మీ వాట్సాప్లో ఈ విధంగా లెంతీ వీడియోస్ని స్టేటస్ లాగా అప్లోడ్ చేసుకోవాలి అనుకుంటే ఈ చిన్న అప్లికేషన్ మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది। మీరు సింపుల్గా అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఒక చిన్న పర్మిషన్ ఇచ్చేసి ఏ వీడియోని అయితే స్టేటస్ లాగా అప్లోడ్ చేయాలనుకుంటున్నారో ఆ స్టేటస్ని అంటే ఆ వీడియోని మీరు సెలెక్ట్ చేసుకోగానే ఆటోమేటిక్గా అది మనకు వాట్సాప్ స్టేటస్లోకి ఫ్రేమ్స్ లాగా కన్వర్ట్ చేసి అప్లోడ్ అయితే చేయడం స్టార్ట్ అవుతుంది అనమాట। సో మీరు కూడా ఈ అప్లికేషన్ యూజ్ చేసి వాట్సాప్లో స్టేటస్ని అప్లోడ్ చేయాలి అనుకుంటే ఈ చిన్న అప్లికేషన్కి సంబంధించిన లింక్ మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లోనే ఉంటుంది, ఫటాఫట్ డౌన్లోడ్ చేసుకొని ట్రై చేయండి। సో ఫైనల్గా ఈ చిన్న అప్లికేషన్, ఈ చిన్న వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్।